ద లార్డ్స్ థ్రోన్ ఫ్యామిలీ ప్రేయర్ హౌస్ అనుదినం జీవాహారం అంశం చనిపోయి తిరిగి బ్రతికెను చేసిన తప్పును బట్టి ఆదాము హవ్వలను దేవుడు ఏదేన తోటలో నుండి అనగా తన సన్నిధిలో నుండి బయటికి పంపివేశాడు చేసినది చిన్న తప్పే అయినా దేవుడు ఎందుకు వారిని కఠినంగా శిక్షించాడని అనుకుంటాము దేవుడు ప్రేమస్వరూపి కదా తప్పు చేసింది తన పిల్లలే కదా క్షమించి తన వద్దనే ఉంచుకోవచ్చు కదా అని అనుకుంటాం కానీ వారిని బయటికి పంపించడంలోనే మనం అర్థం చేసుకోలేని దేవుని ప్రేమ దాగి ఉందనే విషయం గ్రహించాలి దేవుని ప్రేమను ప్రణాళికను అర్థం చేసుకోవడానికి ఒక సందర్భాన్ని ధ్యానం చేసుకుందాం లూకాసు వార్త 15వ అధ్యాయము 11 నుండి 13 వచనాల్లో ఒక మనిషునికి ఇద్దరు కుమారులుండిరి వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను ఈ వచనంలోని సందర్భము తప్పిపోయిన కుమారుని గురించని మనకు తెలుసు ఆ చిన్న కుమారుడు తన తండ్రి ఆస్తిలో భాగము కావాలని పట్టుపట్టు అడిగి తీసుకుని తండ్రి ఇంటి నుండి దూరంగా వెళ్లిపోయాడు తండ్రి తన కుమారుని బయటికి పంపలేదనే విషయం ఇక్కడ మనం గమనించాలి కుమారుడే బయటికి వెళ్లిపోయాడు ఎందుకు వెళ్లిపోయాడు అని ఆలోచిస్తే ఆ కుమారునికి దుర్వ్యసనాలు ఉన్నాయనే విషయం మనకు అర్థమవుతుంది ఈ చెడు అలవాట్లు ఆ కుమారుణ్ణి తండ్రి సన్నిధిలో ఉండకుండా చేశాయి ఎందుకు ఈ చెడు అలవాట్లు స్వతంత్ర జీవితాన్ని కోరుకుంటాయి కాబట్టి తండ్రి అధికారాన్ని క్రమశిక్షణను అంగీకరించవు కాబట్టి కాబట్టే తండ్రి నుండి దూరంగా వెళ్లిపోవడానికి ఇష్టపడ్డాడు ఆ కుమారుడు తన కుమారునికి చెడు అలవాట్లు ఉన్నాయని తెలిసినప్పుడు ఇంటి నుండి బయటికి వెళ్తే ఆ చెడు అలవాట్ల వలన తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడని తెలిసినా ఎందుకు ఆ తండ్రి ఇంటి నుండి కుమారుని బయటికి వెళ్లడానికి అనుమతించాడు వెళ్లకుండా ఆపవచ్చు కదా అనే ప్రశ్నలు మనకు వస్తాయి దానికి సమాధానం తన కుమారుని మీద ఉన్న ప్రేమ వలననే అని ఆలోచిస్తే అర్థమవుతుంది ప్రేమిస్తే ఇంట్లో నుండి బయటికి పంపివేస్తారా ఎవరైనా అవును అందులో కుమారుని మీద తండ్రి యొక్క అపరిమితమైన ప్రేమ దాగి ఉంది ఎలాగంటారా తండ్రికి తెలియకుండా చెడు అలవాట్లు నేర్చుకున్న కుమారుడు ఆ అలవాట్లకు బానిసైపోయాడు తండ్రి ఆధీనంలో నుండి చెడు వ్యసనాల ఆధీనంలోకి వెళ్లిపోయాడు ఇప్పుడు తండ్రి కుమారునికి ఎంత నచ్చ చెప్పాలనే ప్రయత్నం చేసినా ఆ కుమారుని మీద అధికారం చలాయిస్తున్న పాపము తండ్రి మాటలను వినకుండా చేస్తుంది అంత మాత్రమే కాకుండా తండ్రి మీద కోపాన్ని ద్వేషాన్ని పెంచుతుంది ఆ సమయంలో తండ్రి తన కుమారుణ్ణి క్రమశిక్షణలో పెట్టాలనే ప్రయత్నం చేస్తే ఆ కుమారుడు ఏ అఘాయిత్యానికైనా సిద్ధపడతాడు కాని తన అలవాట్లను మానుకోవడానికి తండ్రి ఆజ్ఞలను వినడానికి ఇష్టపడడు అలాంటప్పుడు తన కుమారుణ్ణి ప్రాణాలతో దక్కించుకోవాలంటే కుమారునికున్న చెడు అలవాట్లు తనకు తెలిసేలా చేయాలంటే తండ్రి ముందున్న ఒకే ఒక మార్గం కుమారునికి రావాల్సిన ఆస్తినిచ్చి ఇంటి నుండి బయటికి పంపించటం తాను ఏ స్థితిలో ఉన్నాడో అనుభవపూర్వకముగా ఆ కుమారునికే తెలిసేలా చేయడం దేవుని నామమునకు మహిమ కలుగునుగాక తండ్రి అనుకున్నట్టుగానే బయటికి వెళ్లిపోయిన కుమారునికి ఈ విషయం కొద్ది రోజుల్లోనే అర్థమైపోయింది తనకున్న దుర్వ్యసనాలు తన జీవితాన్ని నాశనం చేశాయని తన తండ్రి ఇంటి నుండి దూరం చేశాయని సమృద్ధిలో నుండి కరువులోకి నెట్టివేశాయని తండ్రి ప్రేమ నుండి పాపపు బానిసత్వంలోకి వెళ్లానని గుర్తించగలిగాడు బుద్ధి తెచ్చుకున్నాడు అందుకే పాపపు అధికారాన్ని కాదనుకుని బానిసత్వం నుండి విడిపించబడి తండ్రి క్రమశిక్షణనే తనకు మేలు చేస్తుందని తెలుసుకుని మారు మనసు పొంది తిరిగి తండ్రి ఇంటికి వచ్చాడు హల్లెలూయా కుమారుణ్ణి దూరం చేసుకున్న తండ్రి హృదయం కొన్ని రోజులు బాధపడినా తాను అనుకున్నదే జరిగింది కాబట్టి ఆస్తి పోయినా పర్వాలేదు గాని చనిపోవలసిన తన కుమారుడు బ్రతికాడని ఎంతో సంతోషించి కుమారుణ్ణి తన ఇంట చేర్చుకున్నాడు ఇప్పుడు ఆ కుమారుడు తప్పు చేసే అవకాశం ఉందా మళ్లీ తండ్రి నుండి దూరం వెళ్లడం గాని తండ్రి మాటకు అవిధేయత చూపించడం గాని తండ్రి క్రమశిక్షణను తృణీకరించడం గాని జరుగుతాయా ఆ కుమారుని మీద పాపము తిరిగి అధికారం సంపాదించగలదా ఖచ్చితంగా పాత జీవితం ఆ కుమారునిలో కనిపించదు తండ్రి చిత్త ప్రకారం మాత్రమే జీవిస్తాడు తండ్రికి ఘనతను తెస్తాడు కొన్ని సందర్భాలలో దేవుడు మనల్ని కూడా తన సన్నిధి నుండి బయటికి పంపిస్తుంటాడు విడిచిపెట్టి మన ఇష్టాలకు అప్పగిస్తుంటాడు అంటే లోకానికి అప్పగిస్తుంటాడు ఎందుకంటే మనల్ని కూడా ఎవరూ కంట్రోల్ చేయకూడదనుకుంటాం కాబట్టి మనల్ని ఎవరూ ప్రశ్నించకూడదనుకుంటాం కాబట్టి
స్వేచ్ఛకు భంగం కలిగించకూడదనుకుంటాం కాబట్టి, తప్పు చేస్తున్నప్పటికీ మన ఇష్టాన్ని ఎవరు ప్రశ్నించకూడదనుకుంటాం కాబట్టి, అందుకే మనం చేసిన తప్పు తెలుసుకోవాలని, తెలుసుకొని తిరిగి ఆయన వద్దకు రావాలని, కోల్పోయినవన్నీ తిరిగి పొందుకోవాలని దేవుడు మనల్ని కొంతకాలం పట్టించుకోడు. అంతేగాని దేవుణ్ణి అనుమానించకూడదు, అపార్థం చేసుకోకూడదు. మన జీవితాల్లో దేవుడు ఏం చేసినా ఆయన ప్రేమను, ప్రణాళికను మనం చూడాలి, గ్రహించాలి, విధేయత చూపించాలి. మరి నీవు లోకంలో జీవిస్తున్నావా? దేవుని చిత్తంలోనే జీవిస్తున్నావా? ఒకవేళ నీవు చేస్తున్న పనులు దేవుని చిత్తంలో లేకుంటే వెంటనే తప్పిపోయిన కుమారుని వలె బుద్ధి తెచ్చుకొని దేవుని వైపు తిరుగు. బుద్ధి తెచ్చుకోకపోతే దేవుడు శాశ్వతంగా నిన్ను మర్చిపోయే అవకాశం ఉంది. అప్పుడు నీవు నాశనం వైపు పయనించే ప్రమాదముందని అర్థం చేసుకో. కాబట్టి దేవుని ఆజ్ఞలు, కట్టడలు ఖచ్చితంగా మనకు అవసరమని, వాక్యానుసారంగా నిన్ను నన్ను కంట్రోల్ చేసేవారు మనకు ఉండాలని గ్రహిస్తావా? లోకాశల్లో పడి మరణించడానికి కాదు దేవుడు నిన్ను నన్ను సృష్టించింది. లోకంలోని ఆకర్షణల నుండి విడిపించబడి నిత్యము జీవించడానికని తెలుసుకుంటావా? తప్పిపోయిన కుమారుని వలె కోల్పోయిన సమస్తాన్ని తిరిగి సంపాదించుకుంటావా? అట్టి కృప దేవుడు నీకు నాకు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.